నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్ మీల్ మేకర్ కర్రీ అనేది చూపిస్తున్నాను. ఈరోజు అయితే ఎందుకు వంటలో దిగాను అని అంటే వంట వీడియో చేసి మీకు పెడుతున్నాను అని అంటే ఈరోజు వీడియో అనేది ఇంకా తయారవ్వలేదన్నమాట. అందుకనే ఈరోజు వీడియో ఏదైనా పెట్టాలి అనుకున్నాను కాబట్టి పెడుతున్నా. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ వీడియోని చూడండి తప్పకుండా, అండ్ మీకు నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎందుకు వీడియో పెట్టట్లేదు అంటే ఎందుకు ఈరోజు వీడియో పెట్టట్లేదు అని చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇల్లు సర్దుతున్నాను అనమాట. అండ్ చాలా చాలా మెస్సీగా ఉంది, అంటే డస్క్లు అన్నీ కూడా మెస్సీగా అయిపోయాయి అనమాట. ఇవన్నీ సర్దాను. బ్లాగ్ అని కాదు, ఇది ఒక చిన్న సింపుల్ బ్లాగ్ లాగా అనమాట. ఎంత టైం అవుతుందో తెలీదు ఇల్లు సర్దడానికి, బట్ ఇల్లు తీస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి అస్సలు చెత్త అనేది. రీసెంట్గానే దిగాము, బట్ 5 months అవుతుంది. ఇల్లు సర్దుతూనే ఉంటాను, బట్ ఎక్కడ చూసినా చెత్త వస్తూనే ఉంటుంది అనమాట. ఈ ర్యాక్స్ అనేవి కొంచెం సర్దాను అండ్ అవి కూడా సర్దాను. మార్నింగ్ నుంచి బట్టలు అయితే చాలా ఉండే, ఆ బట్టలన్నీ ఆరేసి ఇంకా ఉతికి ఆరేసి ఇక్కడ చూసారా డైనింగ్ టేబుల్ కూడా ఎలా ఉందో. ఇంకా ర్యాక్స్ ఫస్ట్ సర్దేస్తే ఇంకా బయట పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఇంకా కర్రీ చూపించేస్తాను, కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది. ఈరోజు చిన్న డిఫరెంట్గా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఎగ్స్ అయితే ఫస్ట్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, ఎప్పుడో బాయిల్ చేసేసాను. టైం ఆల్రెడీ 12:30 అయిపోయింది. అంటే ఇంకా ఉతుకుతున్నాను కదా, సారీ బట్టలు ఉతికాను అండ్ ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను కాబట్టి టైం ఆల్రెడీ 12:30 అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా రైస్ పెట్టేసాను, రైస్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మెస్సీ అంతా కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. అది ఇంకా ట్రైపోడ్ అయితే పెట్టేస్తాను. గ్రిల్ కూడా వేయించేసామన్నమాట బాల్కనీకి. నేను ఇది షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు, కుదరలేదు, షేర్ చేయలేదన్నమాట. చూసారా నా ప్లాంట్స్, అండ్ ఇవి ప్లాంట్స్ అనమాట. అండ్ గ్రిల్ వేస్తే ఇలా పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఎగ్ షెల్స్ ఉన్నాయి కదా, అవి వేసానండి. దీనిపైన కొంచెం ఏదైనా అంటే కోకోపీట్ అలాంటిది వేద్దాం అనుకుంటున్నాను, అందుకనే ఎగ్ షెల్స్ అలా వేసాను అనమాట. ఏమో దీనికి ఎగ్ షెల్స్ వేస్తారో వేయరో కూడా నాకు తెలియదు, బట్ వేసేసాను. అదనమాట సంగతి. అండ్ ఇవైతే ఇలా ఉన్నాయి మొక్కలు కూడా, చూపిస్తా దగ్గర నుంచి. అండ్ నిన్ననే కొంచెం స్ప్రే చేశాను వాటరు. దాని మీద మనకి మట్టి ఉంటుంది కదా, మట్టికి ఈ ఆకులు ఇలా అయిపోయాయి అనమాట. అంటే మట్టి అంతా వచ్చేసింది. అది ఇంకా మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయాలి అది. అండ్ మీకు తెలిస్తే చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఈ ప్లాంట్స్ అనేవి ఎలా పెంచాలి ఏంటి అనేది నాకైతే తెలీదు. ఎగ్ షెల్స్ వేయొచ్చా వేయకూడదా అని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఆ ప్లాంట్ వచ్చేసి అక్కడ లోపల ఉండేది కదా, అది ఎందుకో పెరగట్లేదండి, అందుకని అక్కడ పెట్టేశాను అనమాట అది. అండ్ ఇక్కడైతే చిన్న అంటే ఈరోజు నేను వ్లాగ్ ఇంకా అంటే వీడియో అనేది ఏం షూట్ చేశాను, బట్ దానికి ఎంట్రో అవన్నీ చెప్పాలి కదా అని చెప్పేసి ఇంకా చిన్న వ్లాగ్ లాగా షూట్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. ఇంకా జైని ట్యూషన్కి పంపించాలి, అన్ని పనులు ఉన్నాయి అది. అండ్ ఇక్కడైతే కళాయిలో ఆయిల్ వేసాను. అండ్ కొంచెం డిఫరెంట్గా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కదా, అదనమాట. చూసేసేయండి ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇక్కడైతే నేను 4 eggs బాయిల్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేయను, బట్ ఈసారి ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసేస్తాను. కొంచెం కారం, ఎందుకంటే జై కూడా తింటాడు కాబట్టి. పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయిపోవాలి ఎగ్స్. లోతుగా చేసుకునే గిన్నెలో బాయిల్ చేసామనంటే ఎగ్స్ సరిగ్గా బాయిల్ అవుతాయి అన్ని చుట్టుపక్కల బాయిల్ అవుతాయి అన్నమాట. ఇలా కడాయిలో అంటే ఇలాంటి కడాయిలో చేస్తే ఎందుకు నాకు ఎప్పుడు సరిగ్గా బాయిల్ అవ్వవు. అది ఇంకా ఎగ్స్ పక్కకు తీసి పెట్టేసుకుంటాను. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయాయి, మరీ ఎక్కువ ఫ్రై అయినా సరే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ సరిపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇవి బాగా అంటే కొంచెం సాల్ట్ వేసేస్తే మనకి మంచిగా మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. నేను కూడా కర్రీ అంటే గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసేస్తాను. చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత అప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను టొమాటోస్ కూడా యాడ్ చేసేసాను. మంచిగా ఈ టొమాటోస్ కూడా బాగా మగ్గాలి, అంటే బాగా మంచి థిక్ గ్రేవీ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడు నేను ఇంకా ఎగ్స్ అవన్నీ యాడ్ చేస్తాను. మీల్ మేకర్స్ కూడా ఫస్ట్ నేనైతే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. అంటే కొంచెం హాట్ వాటర్లోని ఒక 5 నిమిషాలు వేసేసి తీస్తాను అనమాట. అప్పుడు కొంచెం అంటే ఆ వాసన అంతా పోతుంది కదా మీల్ మేకర్స్లో. ఇవి వచ్చేసి మీల్ మేకర్స్. మనం సోయా చంక్స్ ఉంటాయి కదా, సోయాతో చేస్తారు. ఆ సోయా చంక్స్తో చేసుకుంటే మనకి హెల్దీ అనమాట. ఇవి వచ్చేసి ఆల్ అంటే నేను అనుకుంటుంది ఏంటి అని అంటే మైదాతో చేస్తారు అని విన్నాను కొన్ని మీల్ మేకర్స్. బట్ ఇవి దేంతో చేస్తారో నాకైతే ఐడియా లేదు. కానీ మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి, సోయా చంక్స్ అని చెప్పేసి ప్యాకెట్స్ దొరుకుతాయి. ఆ ప్యాకెట్స్ అయితే మనకి చాలా బాగుంటుంది. అంటే మనకి అంత టేస్ట్ దీనంత టేస్ట్ అవి ఉండవు కానీ బట్ తినడానికి బట్ అవి హెల్త్కి మంచిది అనమాట, హెల్తీ. బట్ ఇవైతే నాకైతే తెలియదు దేంతో చేస్తారో అని. మూత పెట్టేసాను. ఒక 5 నిమిషాల్లో మనం కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము. కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను మీల్ మేకర్స్ వేసేసాను. మంచిగా మెత్తగా అయిపోయింది మనకి ఇది కూడా, అంటే టొమాటో ఆనియన్ కూడా బాగా మెత్తగా అయిపోయాయి. అయిన తర్వాత నేను మీల్ మేకర్స్ కూడా వేసేసి ఒక 5 నిమిషాలు జస్ట్ ఇలానే ఫ్రై చేస్తున్నాను అనమాట. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు మనకి అందులో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి అది కొంచెం వస్తుంది బయటికి. ఇప్పుడు ఈ మీల్ మేకర్స్ కొంచెం వేగిపోయాయి కాబట్టి దీనిలో సాల్ట్ సరిపోలేదు నాకు. సాల్ట్ కారం యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం కారం, ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయిపోతే మనకి ఎగ్ కర్రీ అనేది ఎగ్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. మనం చాలా వాటర్ వేసాం కానీ అవి పీల్చేసుకున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే సూపర్ డూపర్ మీల్ మేకర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఏ కర్రీస్ తొందరగా వండుకోవాలి అంటే రెండు ఒకేసారి వండేసుకోవాలి అంటే రసం అవన్నీ పెట్టడం ఇది కదా, కొంచెం ఇది కలుపుకొని ఇంకా పెరుగు వేసుకొని తినేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను ఈ కర్రీ చేశాను. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ సరిపోయి. మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం నేను ఒక శారీని వాట్సాప్ పేజ్లో బుక్ చేశాను అనమాట. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలోని ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. నేను శారీస్ ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. బట్ చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. అంటే ఇది ఆర్గెంజా శారీ, కట్ వర్క్ డిజైన్ వస్తుంది అనమాట, ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇమేజ్లో ఒకలాగా ఉంది అండ్ వీడియో కూడా పంపించారు వాళ్ళు. వీడియోలో కూడా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి 2000 రూపీస్ శారీ, బట్ ఒక 500 రూపీస్ కూడా మంచి శారీస్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఇది 2000 వర్త్ అస్సలు అనిపించట్లేదు నాకైతే. అంటే మనకి వీడియోలో బాగానే కనిపిస్తుంది, నా కెమెరాలో కూడా బాగా కనిపిస్తుంది, అంటే మనం ఇమేజెస్ చూసి మోసపోతాం అన్నట్టు అనమాట. ఇప్పుడు కూడా చూస్తుంటే నేను వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది, బట్ బయట అయితే అసలు ఒక మనకి మసిబట్ట ఉంటుంది కదా, పాత మసిబట్ట అలా ఉందన్నమాట. మా హస్బెండ్ అలానే అంటున్నారు. అండ్ ఇదేంటంటే అంటే కొన్ని శారీస్ ఏంటనంటే కట్టుకుంటే బాగుంటాయి అంటారు కదా, ఏమో చూడాలి, బట్ ట్రై చేస్తాను తీసుకున్న తర్వాత తప్పదు కదా. ఇంకేంటనంటే అది మళ్ళీ రిటర్న్ ఉండదంట, ఓన్లీ ఏదైనా డ్యామేజ్ అలాంటివి ఉంటే రిటర్న్ ఉంటాయంట, నార్మల్గా అయితే రిటర్న్ ఉండదంట. సరే అని చెప్పేసి అనుకున్నాను. చూసారా ఆ పర్ల్స్ కూడా ఊడిపోతున్నాయి అనమాట, దానికి అంటించిన పర్ల్స్ కూడా ఊడిపోతున్నాయి. ఇది 2000 రూపీస్ శారీ అంటే ఎవ్వరు నమ్మరు అనుకుంటున్నాను మేబీ, బట్ నాకైతే చాలా డిసప్పాయింట్ వచ్చేసింది. ఇంకా సరేలే తీసుకున్నాం కదా, ఎవరి దగ్గర తీసుకున్నాను ఏంటి అనేది నేమైతే మెన్షన్ చేయట్లేదు, బట్ ఈసారి ఎవరికైనా ఇలాంటివి ఇచ్చేటప్పుడు కొంచెం మనం తీసుకునేటప్పుడు కూడా మనకు తెలియదు కదా తీసుకుంటాం, బట్ వాళ్ళనే చెప్పాలి కదా, అది అనిపించింది అనమాట నాకైతే. నెక్స్ట్ ఏంటంటే నేను ఇదే ఫస్ట్ టైము. ఇంకెక్కడైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తానేమో మేబీ. అండ్ మీ అందరికి కూడా ఈ విషయం షేర్ చేద్దాం, అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. అండ్ తప్పకుండా మంచి వెబ్సైట్స్ అంటే మంచి సైట్స్లో తీసుకోండి, పర్చేస్ చేసుకోండి, బాగుంటాయి శారీస్ కూడా. దీనిలో బాగానే కనిపిస్తుంది, కెమెరాలో బాగా కనిపిస్తుందా? బయట తెలియట్లేదు అసలు, లేదు బయట అస్సలు లేదు. అదే మీ అమ్మ చీరకి ఇక డిజైన్ వేసినట్టుంది. నేనైతే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ చూశాను అండ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా చూశాను అనమాట. సేమ్ ఇదే ప్యాటర్న్, సేమ్ ఇదే కలర్ చూశాను, బట్ నాకెందుకో అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నానండి. బట్ ఇంత డిసప్పాయింట్ అవుతానో అనుకోలేదు. బట్ ఇంకెక్కడైనా అంటే ఇంకేమైనా ఆన్లైన్ మంచి వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా ఏంటంటే కొన్ని ఇలాంటివి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకనంటే మీకు కూడా చెప్పాలి కదా. ఓన్లీ రివ్యూసే కాకుండా అంటే క్రీమ్ రివ్యూసే కాకుండా ఇలా డ్రెస్సెస్ కూడా తీసుకొని మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ సో చూడాలి ఏమవుతుందో ఏంటో అనేది.